ఈ సిద్ధం సిద్ధం అంటూ తిరుగుతూ ఇవన్నీ చేసి నీళ్ళు ఇవ్వకుండా మభ్యపెట్టే, ఇంకా పోలీసుల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి కొంతమంది టెయింటెడ్ ఆఫీసర్లు పెట్టుకొని వాళ్ళ ద్వారా ప్రెషర్ మౌంటప్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ క్లియర్, ఏది పనిచేయదు, మీరే చూడబోతున్నారు రేపటి నుంచి. కనీసం 10 మీటింగ్లు పెట్టాడు, 10 మీటింగ్లకు మినిమం 15 crores. ఎవరి డబ్బు సమ్మిది, ఎక్కడిది డబ్బులు? సాయంత్రం ఒక్క మీటింగు, ఇక్కడ అంతా ఫోటో సెషన్, అక్కడక్కడ పోతూ ఈయన ఏదో పెద్ద సానుభూతి ప్రజల్లో, ఎవరైతే ఆ వ్యక్తుల్ని, ఒక ఐపాక్ టీం ఉంది, ఆ టీం పైన ఏంటి, ఎవరో ఒకరిని తీసుకొస్తారు ఫోటో సెషన్కి. పోతూ పోతూ పెద్ద ఈయన హ్యూమన్ యాంగిల్, దాంట్లో ప్రీపెయిడ్ హ్యూమన్ యాంగిల్, ఇవి జరిగేది రాష్ట్రాలు. రెండోది, ఎవ్రీడే మీరు చూస్తే ఫ్యాబ్రికేటెడ్ ఫేక్ లెటర్స్ ఆన్లైన్ ఎవ్రీడే. వీళ్ళు ఏమన్నా నాకైతే అర్థం కాదు. నిన్నేదో ఈనాడులో మాది ఎలక్షన్ సూపర్ 6 క్యాన్సిల్ చేసేసాం, చేసి ఇప్పుడు కొత్త మేనిఫెస్టో తెస్తున్నారు అని ఈనాడుది ఈటీవీ, వీళ్ళు వేసేసారు ఇమ్మీడియట్ తాజా వార్త. అంటే వీళ్ళు ఎంత ఇదైపోయారు, నిరస్సులైపోయారంటే నాకు అర్థం కావడం లేదు. ఇన్ని జరుగుతున్నాయంటే ఇంకా ప్రజలు మభి పెట్టేదని ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనా ఒకటి చేస్తే నా పేరుతో ఒకసారి ఒక లెటర్ రాయేశారు, బీజేపీతో పోతూ తాత్కాలికం, వాళ్ళు పోలవరం ఇవ్వరు, అమరావతి ఇవ్వరు, కాబట్టి ఈ పొత్తు ఉండదు, పురంధేశ్వరి రాజీనామా చేసింది. ఇవి వీళ్ళు వేసే వార్తలు. ఇంకొక వార్త కూడా మా ఇద్దరికి ఎదురు రాశారు, పవన్ కళ్యాణ్ది నాది ఇవన్నీ ఒక అలవాటు చేసుకున్నారు. 420s అన్నీ పేటీఎం బ్యాచ్ పెట్టుకున్నారు, ఈ నుండి తప్పుడు పనులు చేస్తున్నారు. రాజకీయాల్లో నాలాంటి వాడు ఇవన్నీ చూస్తున్నా అంటే బాధ, ఆవేదన, ఓసారి ఆవేశం కూడా వస్తుంది. చూద్దాం ప్రజలన్నిటికీ. బ్రాడ్గా అయిపోయినాయి, ఎక్కడన్నా మరీ ఇబ్బంది వస్తే ఏదైనా ఉంటే మ్యూచువల్గా తప్ప అదర్వైజ్ ఏకపక్షంగా ఏమి ఉండవు. ఏదైనా మరీ అర్జెంట్ అయితే మ్యూచువల్గా ఒకటారు, అది కూడా ఉండదని నేను అనుకుంటున్నాను. ఉంటే దాని గురించి ఇప్పుడే మీరు, నేను ఆ మాట చెప్పాను, రేపటి నుంచి మీరు ఇంకా ఎక్కడ చిన్న జరిగిన అది ఒకటి ఎందుకు చేశారు అని మీరు మహాడిప్రెస్ వస్తుంది. ఏమి జరగలేదనుకుంటున్నారు మీరు ఏపీలో? ఏమి జరగలేదని అడిగితే నేను ఎత్తుక్కోవాలా? ఏమి జరిగిందని అడిగితే ఎత్తుక్కునే పని లేదు. ఒక ఫోన్ ట్యాపింగే కాదు, ఈరోజు వాళ్ళు చేసిన కుట్రలు, కుతంత్రాలు, ఫ్యాబ్రికేటెడ్, ఎవ్రీథింగ్ ఇస్ ఫ్యాబ్రికేటెడ్. ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా జీవోలు ఆన్లైన్లో పెట్టారా? హైకోర్టు ఇన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా పెట్టారా? హైకోర్టు ఆర్డర్స్ని అమలు చేశారా వీళ్ళు? కంటెంప్ట్ కేసులు ఎన్ని వచ్చాయి? కంటెంప్ట్ కేసులు వస్తే జైలు, హైకోర్టు నిన్ను జైలుకి పంపిస్తామంటే కూడా రెస్పాండ్ కాని ప్రభుత్వం ఇది. అలాంటి ఇంత దారుణంగా మొత్తం అన్ని చీకటి జీవోలు, అన్ని ఫ్యాబ్రికేటెడ్ కేసులు, అన్ని ఫేక్ కేసెస్, ఇవన్నీ చాలా జరిగాయి. మీరు అన్నట్టు ఫోన్ ట్యాపింగ్ అనేది అనునిత్యం మీ ఫోన్లు, మా ఫోన్లు, అందరి ఫోన్లు ట్యాపింగ్లను ఉన్నాయి, దాంట్లో సందేహం అవసరం లేదు. ఫోన్లో ట్యాపింగ్ చాలా తక్కువ వాడి రాష్ట్రంలో, ఆ పరిస్థితి ఉన్నారండి. అందుకే వాళ్ళకు కూడా ఇప్పుడిప్పుడే వణుకు పుట్టింది. ఇంకా చూడబోతారు రాబోయే రోజుల్లో, ఇంకా చిత్ర విచిత్రాలు చాలా చేస్తారు, చాలా వేషాలు వేస్తారు, చాలా తప్పులు చేస్తారు, అన్నిటినీ సమర్థవంతంగా ఫేస్ చేస్తారు. థ్యాంక్ యూ. వేర్ జగన్ ఇంట్లోనా క్యాంప్ ఆఫీస్ అంటే మొబైల్ క్యాంప్ ఆఫీస్ ఆర్ హోమ్ తాడేపల్లి.
మీకు ఒక కంటైనర్ కాదు, ఎవ్రీడే కంటైనర్స్ వెళ్తున్నాయి. ఇక్కడి నుంచి అక్కడ వచ్చిన 10,000 to 50,000 ఫుడ్ తీసుకుపోతున్నారు వీళ్ళు. ఇక్కడి నుంచి కుకింగ్ చేసి తాడే వెళ్ళి కొంపలో ఫుడ్ తీసుకుపోయి వాళ్ళకందరికీ సప్లై చేస్తున్నారు. అంత డబ్బులు వెళుతుంది ఇక్కడి నుంచి. ఇంత మునుపు కూడా చాలాసార్లు కొన్ని ఆర్టికల్స్ వచ్చాయి తాడేపల్లికి. బయట నుంచి అంతా ఈవినింగ్ అయితే వస్తాయి, దానికి సెపరేట్ రూట్ ఉంటుంది. ఇంట్లో కూడా మెషిన్స్ పెట్టారు కలెక్ట్ చేయడానికి, కౌంట్ చేయడానికి మెషిన్స్ పెట్టారని. ఆ మెషిన్స్ కౌంట్ చేసేస్తే ఎంత వచ్చిందో టాలీ చేసుకొని అవినట్టు స్టాంప్ వేసి ఇచ్చేసేవాళ్ళని. ఇప్పుడు ఆ డబ్బులంతా రిలీజ్ చేస్తున్నారు. నేను ఇంత మురుపు కొన్ని వినేవాడిని, డబ్బులు వే చేసేవాళ్ళని. ఇప్పుడు వీళ్ళంతా మెషిన్లు పెట్టి కౌంట్ చేస్తున్నారు. 5 ఏళ్ళు ఇదే చేశారు. శాండ్, లిక్కర్, సెటిల్మెంట్స్, మైన్స్, ల్యాండ్స్. ఇప్పుడు మిగిలినంతా ల్యాండ్ ఒకటే మిగిలింది. ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళు వస్తాను, ఆ ల్యాండ్ మీ పేరుతో ఉండదు. వాడు ఎవడికి కావాలంటే వాడు నెంబర్ కొడతాడు, అయిపోయింది. ఇప్పుడు నేను కొట్టాను కదా 99,000, ఈ మరి కొడతా ఉంటా, నెంబర్ మారుస్తూ ఉంటారు అంతే. కొడితే అయిపోయింది, నీ నెంబర్ అడిగెళ్ళిపోతుంది. ఇంకా నువ్వు కుయ్యమోరంటే లాభం లేదు, ఆత్మహత్య చేసుకొని చావాలి లేకపోతే వదులుకోవాలి, ఆశ దొరుకోవాలి. దట్ టైప్ ఆఫ్ టెక్నాలజీ ఎప్పుడు కూడా ఫ్రాడులెంట్ ఫెలోస్ దగ్గర ఉంటే డిజాస్టర్ ఫర్ ది స్టేట్. వెరీ సింపుల్, దేర్ ఇస్ ఏ పాస్వర్డ్స్. పాస్వర్డ్ ఇప్పుడు నా ఫోన్ ఉంది, నా పాస్వర్డ్ ఉంది, నా దగ్గర దీంట్లో 1 కోటి రూపాయలు డబ్బులు ఉన్నాయి, 1 మినిట్లో ఖాళీ చేసేస్తారు కదా. దట్ ఈస్ ది డేంజర్ ఆఫ్ టెక్నాలజీ. పాస్వర్డ్ ఉంది, ఏదైనా కానీ సేఫ్టీ కోసం ఏం చేస్తామంటే పాస్వర్డ్స్ ఫారెన్సిక్ ఇది చేస్తాం, కౌంట్ ఇది చేసుకొని ఎప్పటికప్పుడు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టి ఫుల్ ప్రూఫ్ మెకానిజం ఎస్టాబ్లిష్ చేస్తాం. ఐ హావ్ గివెన్ ఏ కాల్ అట్ 1 stage. వాట్ ఇస్ దట్ కాల్? ఎథికల్ హ్యాకింగ్. యు బ్రేక్ ఇట్, ఐ విల్ గివ్ అవార్డ్. ఎందుకు? ఇంకా నేను జాగ్రత్తగా ఉంటానని. ఇప్పుడు ఏమైంది, 2 నెంబర్లు ఉంటాయి టెండర్లు, ఆ 2 నెంబర్లు వెళ్ళదైనా ఉంటాయి. 2 నెంబర్లు పాస్వర్డ్ తీసి చూస్తే మొత్తం టెండర్ తెలుస్తుంది. వాళ్ళకి ఎవరికి కాదు, వాళ్ళకి ఇస్తారు. ఆ టైప్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ల్యాండ్ రికార్డ్స్ ఫోర్జ్డ్, ఆల్ టెండర్స్ ఆర్ ఫోర్జ్డ్, మైన్స్ ఇష్టానుసారంగా చేయడం. ఎప్పుడన్నా చూసారా మైన్స్ని రాయల్టీ కలెక్షన్ ప్రైవేట్ పార్టీస్? ఇంకేం మాటలు గవర్నమెంట్ దేనికంటేది ఈ గవర్నమెంట్ అంటే? మీరు లూట్ చేసుకోవడానికి డిపార్ట్మెంట్ అయితే అటు ఇటు అంటారని ఇప్పుడు మీరు ప్రైవేట్ పీపుల్కి అప్పచెప్పేశారు. ఈ జిల్లా అనేది నువ్వు వసూలు చేసుకో. చాలా దారుణంగా ఉన్నాయి. మీరే తక్కువ రాస్తున్నారు మీడియా, మీకు తెలియనాటి. సరే, కొంతమంది బ్లూ మీడియా ఉంది, వాళ్ళకి అజెండా వేరే ఉంది, పేమెంట్స్ ఉంటాయి వాళ్ళకు, లాలూచీలు ఉంటాయి, వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. ఎవ్రీడే మాట్లాడుతున్నారు, వాళ్ళకి బాధ్యత లేదా TV9కి, NTVకి బాధ్యత లేదా? ఆస్కింగ్ దేమ్, వాళ్ళకి సర్క్యులేషన్ ఇవ్వాలా? అట్ ది కాస్ట్ ఆఫ్ పీపుల్ దే ఆర్ ఎక్స్ప్లాయిటింగ్, దే ఆర్ లూటింగ్. ప్రజల్ని అమాయకుని చేసి ఇష్టానుసారంగా మీరు వ్యాపారం చేసుకుంటున్నారు. అలాంటి దుర్మార్గమైన వ్యాపారాలు చేయడం కూడా తప్పది. అన్నిటికీ పరిష్కార మార్గం విజిలెంట్గా వాచ్ చేసే ప్రజానీకం. మళ్ళీ అపీల్ చేస్తున్నా, బీ అలర్ట్. మీరు మాట్లాడుకోండి, చర్చించండి, నేను చెప్పినట్టు తప్పులుంటే అనలైజ్ చేయండి. అతను చేసిన పనులన్నీ ఉన్నాయి కాబట్టి రెండు అనలైజ్ చేసి మీరు కూడా ముందుకు రావాల్సి కోరుతున్నా. మీలో చైతన్యం వచ్చి పరిష్కారం ఒకటే, క్విట్ జగన్, సేవ్ ఏపీ. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.